హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్త క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం గోవా గురించి, అలాగే గోవా చరిత్ర గురించి తెలుసుకుందాం. గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్ర మంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం, జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. గోవాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గోవా లేదా గోమాటంక్ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ ఇతర ప్రాచీన గ్రంథాల్లోనూ గోపరాష్ట్ర, గోవరాష్ట్ర, గోపకపురి, గోపకపట్నం, గోమంచాలి, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆ ప్రాంత అనే పేరు కూడా వాడబడింది. ఇప్పుడు గోవా చరిత్ర గురించి తెలుసుకుందాం. గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హారా వంశస్థులు, దక్కన్ నవాబులు పాలించారు. 1312లో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైంది. 1370లో విజయనగర రాజు మొదటి హరిహరరాయలు గోవాను జయించాడు. 1469లో బహ్మనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకున్నారు. అనంతరం బీజాపూర్ నవాబు ఆదిల్ షా తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు. 1498లో కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కోడిగామా కేరళలో కోజికోడ్లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీస్ వారి అప్పటి లక్ష్యం. గోవా రాజధాని ఎలా మారిందో తెలుసుకుందాం. 1562-1812 మధ్య గోవా ఇంక్విజిషన్ కింద స్థానికులు బలవంతంగా క్రైస్తవ మతానికి మార్చబడ్డారు. ఈ నిర్బంధం నుండి తప్పుకోవడానికి వేలాదిగా ప్రజలు ఇరుగు పొరుగు ప్రాంతాలకు తరలిపోయారు. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత పోర్చుగీస్ అధికారం గోవాకు మరికొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీస్ వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీస్ నుండి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనాజీకి మార్చారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీస్ వారు ఒప్పుకోలేదు. ప్రపంచ సంస్థలు భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. 1961 డిసెంబర్ 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తర్వాత డామన్ డయ్యూలు కూడా భారతదేశం ఆధీనంలోకి వచ్చాయి. కానీ 1974 వరకు పోర్చుగీస్ ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయింది.